మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న 11 కేసుల్లో సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం నేను రాలేను. అప్పుడంటే నేను మామూలు మనిషిగా ఉన్నాను, ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఎన్నో పనులు నేను అటెండ్ అవ్వాల్సి ఉంది, నేను రాలేను. నా తరఫున మా అడ్వకేట్ అంటే మా లాయర్ వస్తాడు, అనుమతినివ్వండి అని చెప్పి కోరటం జరిగింది కోర్టును. కోర్టు ఈ రోజున ఆదేశాలు ఇచ్చింది, మీ అధికారం, మీ హోదా ఇటువంటి మినహాయింపులు ఇవ్వలేదు, మీరు కోర్టుకు హాజరు కావలసిందే, ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలి అని సుస్పష్టంగా తీర్పునివ్వటం జరిగింది. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఆ రకమైన కోరిక కోరటమే తప్పు. ముఖ్యమంత్రి గారు న్యాయ వ్యవస్థలో ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకోవటమే తప్పు. ముఖ్యమంత్రిగా ఉంటే న్యాయస్థానాల మినహాయింపు ఇవ్వాలా? నోబడి ఈజ్ అబోవ్ లా. యు మే బి చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ యు మే బి సంబడి ఎల్స్. నేను ముఖ్యమంత్రిని కనుక నాకు ఇవ్వమని అడగటమే, యు ఆర్ ఇండైరెక్ట్లీ ఛాలెంజింగ్ ది లా, చట్టాన్ని ఛాలెంజ్ చేసినట్టు లెక్క. ఈ రోజున న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ప్రజల ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఎస్, న్యాయ వ్యవస్థలు ఇంకా వాటి కాళ్ళ మీద అవే నిలబడ్డాయని చెప్పింది. ఆ తీర్పు ఇవ్వకపోయినట్లయితే ఒకవేళ అయ్యో ముఖ్యమంత్రి గారు ఎలా వస్తారులే, ఆయన వస్తే 60 లక్షల ఖర్చు అంట, అదేంటో మరి విచిత్రం, ఆయన కోర్టుకు వస్తే 60 లక్షల ఖర్చు అంట అని ఆలోచించినట్లయితే తప్పుడు సంకేతాలు వెళ్ళుండేవి. ఈ రోజున న్యాయ వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్. మనందరం కూడా గౌరవం, మన న్యాయ వ్యవస్థ పట్ల మన గౌరవం ఇనుమడించింది, రెట్టింపైంది, ద్విగుణీకృతమైంది. ముఖ్యమంత్రి అయిన ఒకటే, సామాన్యుడైన రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడైన ఒకటే, రిక్షా తొక్కేవాడైన ఒకటే, ఆటో తోలేవాడైన ఒకటే, ముఖ్యమంత్రి అయిన ఒకటే. న్యాయ వ్యవస్థ ముందు ఒకరు గొప్ప, ఒకరు పెద్ద, ఒకరు తక్కువ అనేది లేదు అని చెప్పిన న్యాయస్థానానికి నమోసుమాంజలి నమస్తలు తెలియజేస్తూ ఉన్నది ఈ రోజున తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం హాజరయ్యేటటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. దాన్ని మినహాయించవలసిందిగాను సిఆర్పిసిలో 2005 సెక్షన్ ప్రకారం దాన్ని మినహాయించి ఆయన తరపున ఒక న్యాయవాదిని హాజరయ్యే విధంగా చేయవలసిందిగాను పిటిషన్ వేయటం జరిగింది. ఇది అకార్డింగ్ టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎవరైనా ఒక అక్యూజ్డ్, ముద్దాయి, నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి కొన్ని రాలేనటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే మినహాయించి ఆయన స్థానంలో ఒక న్యాయవాదిని ఎలా చేసేటటువంటి అవకాశం రూలు సిఆర్పిసి ప్రొసీజర్ కోడ్లో ఉన్నమాట వాస్తవం. ఆ ప్రొవిజన్ని కోట్ చేస్తూ 205 సిఆర్పిసి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద వాద ప్రతివాదనలు విన్నారు. సిబిఐ కొంత ఆర్గ్యుమెంట్ చేసింది. సిబిఐ ఎప్పుడూ కూడా ఆ నేరారోపణ చేయబడిన వారికి వ్యతిరేకంగానే ఆర్గ్యూ చేస్తుంది. చాలా విషయాలు ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేసినటువంటి అంశాల్లో ప్రధానంగా సాక్షులను ప్రభావితం చేస్తారు ఈయన, అందువల్ల ఈయన ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిందేను, మీరు మినహాయించడానికి వీల్లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ వారు చెప్పారు. మా వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి న్యాయవాదులు కోర్టులో ఏం చెప్పారంటే,
జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు. వారి మీద పని ఒత్తిడి చాలా ఉన్నది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రావాలంటే టైం పడుతుంది, దానివల్ల అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పడుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది, కాబట్టి మినహాయించవలసిందిగా వారు ఆర్గ్యూ చేశారు. ఈ వాదనలు రెండు విన్న తరువాత మేము పెట్టినటువంటి పిటిషన్ని న్యాయస్థానం వారు తిరస్కరించారు. నాకు అర్థం కాదు, దీనికి ఏదో గందరగోళం అయిపోయిందని. ఎవరు తెలుగుదేశం అయినా ఆయన గొట్ట కాలవా ఒకరు ఒక ఆయన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అవును, రాజీనామా చేస్తారు, వచ్చి కూర్చోమనండి. చంద్రబాబు నాయుడు గారు నేను వాళ్ళ అబ్బాయిని ఏం నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిగా ఉన్నప్పుడే, కేసులు ఆయన మీద మోపబడినప్పుడే, కోర్టుకు వెళుతున్నప్పుడే ప్రజలు ఓట్లు వేసి ఘనంగా గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నారు.